మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క బడిహీన వర్గానికి ఇవాల సంపూర్ణంగా ఉన్నారు సువిష్టంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అంటే అది జగనన్న ఇచ్చిన మాట చనువు ఆ దాని వల్లే మనం ఇవాల ఇంత సువిక్షంగా రాష్ట్రంలో పరిపాలన చేసుకోగలుగుతున్నామని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి జగనన్న రవరత్నాల తారా ఒక్క కుటుంబానికి కాదు కొన్ని లక్షల కోట్ల కుటుంబాలకు వివిధ రూపాల్లో ఎంతో మేలు చేశాడు మీ అందరికీ తెలుసు ఒక పిల్లవాడు స్కూల్ కి వెళ్ళాలన్నా ఒక తల్లి హాస్పిటల్ కి వెళ్లి చూయించుకోవాలన్నా ఒక ముస్లాముకు పెన్షన్ ఇవ్వాలన్నా ఇవాల రైతన్నలకు భరోసాగా ఉండాలన్నా ఇదంతా కేవలం మన జగనన్న వల్లే జరుగుతుందని కూడా మీ అందరికీ సరి తెలియజేసుకుంటున్నాను శ్రీశైలం జనాలు ఎందుకో చలి చప్పుడు లేకుండా ఇలా మౌనంగా ఉంటే అందరూ అనుకుంటారు ఇవేదో మనం కామ్గా పెట్టుకొని వచ్చినట్టు రే యువకులు ఎక్కడ ఉన్నారు అరుపులేవి మీ హర్షధ్వనాలే మా బలం అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాల వచ్చిన ఊపుతో సైకిల్ కి భయం రావాలా లేదా ఈ అరుపు చాలదు ఇంకా కావాలి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఇవాల ఒక పక్కన రాముడి పాలన జరుగుతుంటే రావరాసుడి లాగా చంద్రబాబు నాయుడు లోకేష్ రాష్ట్రం మీద పడి తిరుగుతున్నారు మీకు గతంలో చూశారు ఒక నెల రెండు నెలల కిందట యువగలం అని చెప్పి ఒక పప్పు నాయుడు మన నియోజకవర్గానికి కూడా వచ్చాడు ఆ పప్పు నాయుడు అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకొని ఎక్కడి పడితే అక్కడ ఎవరికి పడితే వారికి నచ్చిన పేర్లు ప్రాసకి తగ్గట్టు మాట్లాడే పనిగా పెట్టుకున్నాడు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎటువంటి మచ్చలేని వాయకుడైనటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి గారి మీద కూడా చీటింగ్ చక్రపాణి అంటడం జరిగింది నేను అడుగుతున్నారా లోపర్ లోకేష్ చీటింగ్ అని ఎవడిని అంటారన్న విషయం అన్న నీకు తెలుసా ఒకరిని చీటింగ్ అనాలంటే వాళ్ళ చరిత్ర తెలుసుకొని వాళ్ళు మనిషి గుణగణాలు ఏంటో తెలుసుకొని ఉన్నప్పుడు నిజంగా మేము చీటింగ్ చేస్తున్నప్పుడు ఉంటే నువ్వు ఆ మాట అన్నప్పుడు విలువ ఉంటుంది అరే లఫోట్ నీకు ఇవాళ కూడా చెప్తున్నా నీకు ఏ ధైర్యం లేదు దమ్ము లేదు మీ నాన్నని జైల్లో పెడితే యువకులు మాపేసి కాళ్ళకి తాళం వేసుకొని ఇంట్లో కూర్చున్నావు మీ అమ్మని అడ్డు పెట్టుకుని జనాల మధ్యకి వెళ్దామనుకుంటే ఆఖరికి బయలు తెచ్చుకొని బయటకి రాగానే అది కూడా మానేశారు అంటే మీరు ఆలోచించండి అందరూ అన్న తమ్ముళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం భయం తప్పితే ఏమీ కాదు చెబుతారు కదా మా బ్లడ్ వేరు మా జీన్స్ వేరని ఏందిరా బ్లడ్ మీ భయము అడిగారు కదా నన్ను భయపెట్టేవారు లేరు నన్ను ఎవరు భయపెట్టలేరు జగన్మోహన్ రెడ్డి నన్ను ఏమీ చేయలేడని ఒరే నువ్వు పాదయాత్ర నువ్వు ఇప్పుడు యువగల మాపి ఇంట్లో కూర్చున్నావే దాన్నే భయం అంటారు అదే భయం అంటారు నీ నాన్న జైల్లో పెడితే దాక్కు నీ ఢిల్లీలో వెళ్ళి పంచాయతీలు చేసావే దాన్నే భయం అంటారు పవన్ కళ్యాణ్ అటువంటి ఒక బఫూన్ గారిని తీసుకొని వచ్చి జైల్లో ఉంటే నువ్వు వచ్చి కలుపుకున్నావే అది భయం అంటారు ఇంత భయం పెట్టుకుని భయం లేదు అంటున్నావు మళ్ళీ నా వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని భయపెట్టడానికి నువ్వారా వచ్చి మాట్లాడుతావు జనాల్లోకి ఏమని మాట్లాడుతున్నావు నా జనాన్ని ఏం చెప్తున్నాను మా ప్రభుత్వమే కనుక వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉచ్చపోయిస్తాడంట మాకు పోసుకోవడం చేతనైతుంది నీది నువ్వు పట్టుకుని ముందు సరిగ్గా పోసుకో చాలు మళ్ళీ చెప్తున్నా నా వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని తాకాలన్నా కూడా మీ తాత వల్ల కాలేదు మీ నాన్న వల్ల కాలేదు నీ వల్ల కాదు నీ మామ వల్ల కాదు ఎవరు వచ్చినా కూడా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ప్రభుత్వాన్ని చిన్న చిటికెన వెళ్తో కాదు కదా నీ ఎంట్రుకతో కూడా కదపలేవు ఇది గుర్తుపెట్టుకో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కూడా వస్తుంటాడు అప్పుడప్పుడు సినిమా మధ్యలో కామెడీ లాగా ఎందుకు వస్తాడో ఏం చెప్తాడో ఎవరికి తెలియదు ఆయనకు తెలిసిందల్లా జనాల గురించి చూడడం కాదు ఆయన ఇంట్లో కీపుల్ని మెయింటైన్ చేయడం ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడో లెక్క తెలియకుండా చూసుకోవడం బహుశా ఆయన చేసుకున్న పెళ్లిళ్ళు వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఓట్లేస్తే నేను గెలుస్తా అనుకుంటున్నారని ఇంకా చేసుకుంటూ పోతున్నట్టున్నాడు జనబలం అంటే జనాల మధ్యలో నాయకుడిగా నించొని దమ్ము ధైర్యం ఉండి సంవత్సరం ముందు నుంచి కూడా గడప గడపని తాకుతూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి ఎంపీ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారంటే అది జగన్ అన్ని ఇచ్చిన చరువే అందరికీ తెలుసు మేము వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం కాబట్టి జనం మధ్యలోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం మీకు ఆ ధైర్యం ఉందా నువ్వు ఇప్పుడు బయటకొచ్చి యువగలం ఇంకో గలం అని చెప్పి తిరుగుతున్నారు ఈ గలాలు ఉంటే దమ్మున్నవాడైతే ఎప్పటి నుంచి చేయాలి మాకు దమ్ముంది ధైర్యం ఉంది కాబట్టి సంవత్సరం ముందటి నుంచి కూడా జనాల మధ్యలో
రొమ్ము విరుచుకొని తిరుగుతున్నాము. ఇవాళ గర్వంగా చెప్తున్నాం, శ్రీశైల నియోజకవర్గంలో మా నాన్నగారు ప్రతి గడపని తాకారు. ప్రతి గడపని తాకినప్పుడు మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా అన్నలు అభిమానించిన తీరుని చూస్తే కళ్ళు చెదిరిపోయాయి. నాన్న నేను అడిగాను, నాన్న రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు, నువ్వేమంటావురా ఏంటి రా ఏంటి అని అడిగితే మా నాన్న చెప్పాడు, రే నేను ఇన్ని రోజులు చూసిన స్పందన ఒకలాగా అనుకున్నాను, సంక్షేమ పథకాలు కొంతమందికే అంతే అనుకున్నాను, కానీ ఇలాంటి వీరుడు ఒకటి చేస్తాడు, చేస్తే జనాల్లో ఇంత స్పందన ఉంటుందని నేను ఊహించలేదు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు. ఆయన తన మాట చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నాకు నీళ్లు కట్టుబడ్డాయి. ఒక శ్రీశైలం నియోజకవర్గానికి చేయాల్సిన ధర్మం నేను చేస్తున్నానన్న ఆనందం నాకు అనిపించింది. ఆనందం ఇంకా కావాలవుతా మీకు? శ్రీశైలం అభివృద్ధి చెందాలా వద్దా? రాష్ట్రం అభివృద్ధి చెందాలా వద్దా? చెందాలంటే మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా వద్దా? జగనన్నతో పాటు చక్రపాణి రెడ్డి గారిని గెలిపించుకోవాలా వద్దా? అలా గెలిపించుకోవాలంటే ఇలాగే ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎక్కడ కార్యక్రమం జరిగినా ఇలాగ పెద్ద స్థాయిలో వచ్చి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సింది కూడా నేను అందరికీ చెప్తున్నాను. అలాగే ఇవాళ మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, లోకేష్ తో పాటు మొన్న తిరుగుతూ వాడికి పక్కన సూచనలు సలహాలు అనుకుంటే సచ్చు సలహాలు ఇచ్చే సన్నాస ఒకడు ఉన్నాడు నా నియోజకవర్గంలో, అవతల పార్టీ వాడు ఉన్నాడు, పేరు చెప్పాలా అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. వాడి పేరు బుడ్డ అంట, ఇది వాడి అడ్డ అంట, ఇక మీరు దాని దగ్గర చూసుకోండి. ఈ అడ్డని కొట్టి మా నాన్న ఈ గడ్డ మీద ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడో వాళ్ళ ఫ్యామిలీ అంతా జీవితకాలం పొడి చేస్తా మా నాన్న మెజారిటీలో సగం తెచ్చుకుని ఉన్నా చాలు. మీరు బావాడు చెప్తున్నాడు నాలోని పాత బుడ్డాను లేపుతానని, అరే బుడ్డ చెప్తున్నా నాలోని కొత్త కార్తీక్ని లేపాను, నీ బుడ్డ కాదు అడ్డ కాదు, నా కార్యకర్తల మీద చెయ్యేసి చూడు, తర్వాత నీ సంగతి ఏంటో చూపిస్తా, వెలుగోడు కాదు వేల్పన్ను రేడిపిచ్చి మరీ పంపిస్తా. ఓ నా కార్యకర్తల్ని బెదిరియాలంటే ముందు నువ్వు నన్ను దాటి వెళ్ళాలని కూడా గుర్తుపెట్టుకో. ఇలాంటి మా నాన్నలాగా నేను మంచితనం ఉన్నా సంస్కారం నేర్పినా అంత ఓపిక తీరిక కార్తీక్ రెడ్డికి లేవు. అంత యువకలా ఉన్నప్పుడు మాకు ఆ మాత్రం యువకుండి కాబట్టి వేడి రక్తం ఉంటుంది, ఆ వేడిని పెద్ద ఆయన నవ్వుతో చల్లారిస్తే మీ మీదకు వస్తే నిప్పు నేనే జరుగుతాను. ఆ రోజు చెప్తున్నా మా యువకులందరికీ కూడా చెప్తున్నా, నేనున్నన్ని రోజులు ఆత్మకూరు ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మా నాన్నగారికి ఇచ్చారు, ఆయనకు తోడుగా నేను ఎప్పుడు తనయుడిగా ఆయన చెయ్యంటే ఉంటానని కూడా చెప్తున్నాను. మీ అందరికీ మరి ఒకసారి పేరు పేరున చెప్తున్నా, మీకు తెలుసు శిల్పా చక్రపాణి రెడ్డి గారు తలుచుకున్నారంటే ఏ పనిని విడిచిపెట్టకుండా చేసే సత్తా ఉన్న వ్యక్తి అని. అలాంటి వ్యక్తికి జగనన్న నీడ దొరికినప్పుడు మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. అలా వినియోగించుకున్నప్పుడే మన నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. మీకు తెలియనిదేం కాదు, చక్రపాణి రెడ్డి గారు ఏ గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఆయన నిజాయితీగా నీతిగా ఉన్న వ్యక్తి కాబట్టి జగనన్న అనే వ్యక్తి ఒక రాజీనామా అడిగితే దాన్ని ఒక్క చేత్తో తృణప్రాయంగా వదిలిపారేశాడు. అలాంటి వ్యక్తి ఒక పదవి కోసమే చేయాలనుకుంటే ఆ రోజు 6 కాలాల పాటు నాకు 6 సంవత్సరాల పాటు పదవి ఉండింది, అంటే 23 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుండేవాడు. అయినప్పటికి కూడా నా ప్రజల కోసం నేను వెళ్తే నీతిగా వెళ్తాను న్యాయంగా వెళ్తానని చెప్పి మొగోడిలో వచ్చాడు. ఇలాంటి మొగోడిని పట్టుకుని ఒక ఆడంగి నా కొడుకు ఇవాళ వచ్చి మన మీద మాట్లాడితే పడడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? ఈసారి మన దగ్గరికి ఎవడన్నా వస్తే చెప్పండి చక్రపాణి రెడ్డి అన్న కాపాడతాడు, కార్తీక్ రెడ్డి అన్న అండగా ఉంటాడు, జగన్ అన్న తోడుగా ఉంటాడు, రండి రా అని చెప్పి రొమ్ములు విరుచుకొని చెప్పండి.